వీడికి ఇదొక బుద్ధి ఉంది, ఇదొక ఇదొక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే నీళ్లు కనపడితే చాలు వెంటనే అక్కడికక్కడే తన పనైన మానుకుంటాడు, చొక్కా అన్ని వదిలేసి వెంటనే నీళ్లలో దూకేస్తాడు. మొత్తానికి ఒకనొక రోజు వెళ్తా ఉండగా ఒక నది ఎదురు పడింది. నదిని చూశాడు, నీళ్లు కనపడ్డాయి. అమ్మో, ఇతనికి అలవాటు ఉంది కాబట్టి వెంటనే తీసేశాడు, దూకేశాడు. నీళ్లలో ఏమున్నాయో ఏ నరుడు కనిపెట్టలేడు, ఎవడికి తెలియదు. ఎవడైనా చెబితే తప్ప, చెప్పకపోతే ఎవడికి తెలియదు. నీటి లోపల కొన్ని జీవులు జీవిస్తూ ఉంటాయి. అవి మృగాలు కావచ్చు, లేకపోతే లోపల మొసళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఏవైనా కావచ్చు. లోపల జీవిస్తూ ఉంటాయి, నదిలో నీళ్ళల్లో ఉండే కొన్ని జంతువులు ఉంటాయి. వీడు ఎప్పుడైతే దూకాడో పరిగెత్తుకొని వచ్చి అండి పట్టేశాడు. ఒకటేమో కాలు, ఒకటేమో చెయ్యి, ఒకటేమో ఇంకోటి అట్లా పట్టేశాడు. పట్టుకోగానే కేకలేస్తూ ఉన్నాడు, చేతులు ఆడిస్తూ ఉన్నాడు. పైన జనాలు చూస్తున్నారు. ఎవడేం చేయగలడు? అయ్యో, అక్కడ ముసల్లో ఉన్నాయని చెప్పి కొందరికే తెలుసు, కానీ ఆ ప్రాంతంలో ఉన్న వారికి కొందరికే తెలుసు, కానీ ఎవరికి తెలియదు. తెలిసిన వారు మాత్రం దూరంగా ఉన్నారు, తెలియని వారు మాత్రం అయ్యోయ్యో అనవసరంగా దూకాడే, ఎవరు అసలు అక్కడ ఒక బోర్డు పెట్టుంటే బాగుండని చెప్పి అనుకున్నారు. అయినా ఇప్పుడు వీడు చిక్కుకున్నాడు, ఆ ముసలి చేతుల్లో చిక్కుకున్నాడు. ఏడుస్తున్నాడు, టాకలేస్తూ ఉన్నాడు, నేను చచ్చిపోతున్నాను, నా ప్రాణం కాపాడండి అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఎవరు ప్రాణం కాపాడగలరు ఆ సమయంలో? ఎవరు కాపాడలేరు, ఎందుకంటే ఎవరి ప్రాణం వారికి తీపే. ఏమండి, ఎవరైనా సాహసం చేస్తారా? అది దాంట్లో లోపల ఏమీ లేకపోతే ఎవడైనా దూకి రక్షిస్తాడు. ఎవడో మునిగిపోతూ ఉంటే వాడిని పైకి తీసుకొని రాగలడు. లోపల లాంటి మృగాలు ఉంటే ఎవడు సాహసం చేసి విడిపించగలడు? చూస్తూనే ఉన్నారు, కళ్ళ ముందు కాకలేస్తూ ఈతగాళ్ళు, గజేతగాళ్ళు కూడా అలాగే చూస్తున్నారు. కానీ లోపల దూకి ఆ వ్యక్తిని రక్షించటానికి సాహసం చేయలేదు, ఎందుకంటే ప్రాణం అంటే ఎవరికైనా తీపే. కళ్ళ ముందు చూస్తూ ఉండగా అలాగే వాటిల్లో చిక్కుకొని అలాగే ప్రాణం వదిలాడు. ప్రియమైన వారలారా, పాపం ఎలాంటిదంటే వాటి కంటే మహాభయంకరమైంది పాపం. తెలిసిన వారికి మాత్రమే అది మహాభయంకరమైన లోతైన గొయ్యంట. ఆ లోతైన గొయ్యిలో అది ఉరుల వంటిది, అది చిక్కించుకుంటుంది, బంధకాల చేత బంధిస్తుంది. దాంట్లో నుండి బయటకు రావటం చాలా కష్టం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏ నరుడు విడిపించలేకపోతే, ఏ నరుడు తప్పించలేకపోతే ఆ పాపమనే ఊబిలో, పాపమనే గోతిలో, ఆ పాపమనే బంధకాల చేత బందీ అయి ఉంటే ఎంతైనా గాని మనం ఆయన పిల్లలం కాబట్టి మనలను రక్షించుట కొరకు పరమాత్ముడు ఈ భూమి మీదకి వచ్చేసాడండి. గట్టిగా చెప్పను కూడా ప్రభు నామడమే. పాపమనే ఊబిలో పడిపోయిన మనలను, పాపమనే కట్లతో బంధింపబడి ఉన్నటువంటి మనలను విడిపించుట కొరకు ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చేసి శిలువం రానుపోయి ఆయన కట్టబడటం కాదు, ఒక్కసారే కొట్టబడ్డాడు. తాళ్లతో కడితే ఆయన ఊరికిని తెంచుకుంటాడు అనుకున్నారేమో, మొత్తానికి చేతుల్లో కాళ్ళలు ఏం కొట్టారండి? మేకులు కొట్టేశారు. మేకులు కొడితే విడిపించుకోవటానికి అవకాశం ఉందా? లేదు. మనలను విడిపించుట కొరకు, మన కట్లు తెంచుట కొరకు ఆయన కట్టబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు. మన పాపమును ఆయన విపు మీద వేసుకున్నాడు. అందుకే ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక మంది ఎందుకు నమ్ముతారు అంటే, ఈ ప్రపంచంలో పాపిని రక్షించిన వాడు ఆయనే, పాపిని విడిపించిన వాడు, పాపమనే కట్ల నుండి విడిపించిన వాడు ఎవరంటే ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తే. ఏ నరుడు ఒక వ్యక్తిని విడిపించలేడు, దేవుళ్ళు అనబడిన వారు ఎవరు కూడా విడిపించలేరు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి సర్వ మానవాళి రక్షణార్థమై పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు.
పాపిని రక్షించుట కొరకు పాపముల పడిపోయిన వారిని లేవనెత్తుట కొరకు విడిపించుట కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన బందీ అయిపోయాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైన వారలారా, ముందు మన బంధకం ఏంటంటే పాపం అనే బంధకం, దాంట్లో నుండి బయటపడాలి. ఒకడంటాడు